కారణంగా న్యూయార్క్ నగరం అంతటా ఆకస్మిక వరదలు సంభవించాయి. సబ్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రోడ్లను మూసివేశారు అధికారులు. సీఎం తో న్యూయార్క్ గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉన్న వారితో పాటు సమీప ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శుక్రవారం ఉదయం న్యూయార్క్ లోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. బ్రూక్లిన్, మాన్హాటన్, క్వీన్స్, న్యూజెర్సీలోని హోబకిన్లోని రోడ్లు వర్షపు నీటిలో మురిగిపోయాయి. పలు రోడ్లను అధికారులు మూసివేశారు. ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు ప్రజలను కోరారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం లభించింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడడంతో చట్టంగా రూపుదాల్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన చట్టం ప్రకారం లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, మన ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే మీరంతా నాకు తోడుగా నిలవండని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. విజయవాడలో వాహనమిత్ర నిధులను విడుదల చేశారు. త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగనుందన్నారు. నిరుపేదల వైపు నిలిచిన ప్రభుత్వానికి, పేదలను మోసం చేసిన గత ప్రభుత్వానికి యుద్ధం జరగనుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరిన్ని కొత్త పథకాలను రూపకల్పన చేస్తోంది. టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు అధ్యక్షతన కమిటీ సమావేశం గాంధీభవన్ లో జరిగింది. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు వివిధ అంశాలపై చర్చించింది. అక్టోబర్ 2 నుంచి జిల్లాల్లో పర్యటించాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం, ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. రైతులకు 18 నుంచి 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతేకాదు భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవికి కూడా పోటీ చేయబోనని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు దాదాపు పూర్తయింది. 62 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అక్టోబర్ 1వ తేదీన స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. తర్వాత దశల వారీగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. అక్టోబర్ చివరి నాటికి అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. సీఎం జగన్ పై మండిపడ్డారు నారా బ్రాహ్మణి. జగన్ వల్లే పరిశ్రమలు తెలంగాణకు తరలిపోతున్నాయని విమర్శలు గుప్పించారు. ఇతర రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోందని ఆమె ట్విట్టర్ వేదికగా నిలదీశారు. టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీని అగ్రస్థానంలో నిలిపి అందరూ గర్వపడేలా చేశారని చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. వైసీపీ సర్కార్ పుష్ అవుట్ పుల్ ఇన్ పాలసీ కారణంగా అమర రాజా నుంచి లులు వరకు సంస్థలన్నీ ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోతున్నాయని ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న టీడీపీ ఇప్పుడు సరికొత్త విధానంలో పోరాటానికి సిద్ధమైంది. మోత మోగిద్దామంటూ వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేత నారా లోకేష్. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల వరకు ప్లేట్ మీద గరిటెలతో లేదా విజిల్ వేస్తూ మోత మోగించాలని పిలుపునిచ్చారు లోకేష్. ఒకవేళ రోడ్డుపై వాహనంపై ఉంటే హార్న్ కొట్టాలని పిలుపునిచ్చారు లోకేష్. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. 45 రోజుల పాటు క్యాంపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఉచితంగా టెస్టులు చేయనున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదేశించారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో 2 డాక్టర్లు ఉండాలని, ఒకరు హాస్పిటల్లో ఉంటే మరొకరు అంబులెన్స్ లో గ్రామాలకు వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ఆవరిగడ్డలో బహిరంగ సభతో ప్రారంభం కానుందని ఆ పార్టీ తెలిపింది. అక్టోబర్ 1న మధ్యాహ్నం 3 గంటలకు ఆవరిగడ్డలోని బహిరంగ సభ జరగనుందని తెలిపింది. విజయయాత్ర 4వ దశగా కృష్ణా జిల్లాలో 5 రోజుల పాటు కొనసాగనుంది. బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుని 2-3 తేదీల్లో పవన్ కళ్యాణ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 4వ తేదీ పెడన, 5వ తేదీ కైకలూరు నియోజకవర్గంలో పవన్ పర్యటిస్తారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తొలుత సిఐడి తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా ఆ తర్వాత చంద్రబాబు తరపున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
इन रिंग रोड केसलो एपी माजी मुख्यमंत्री चंद्रबाबू बेल पिटिशन पै विचारण वायदा पड़ती वादन विन तरह विचारण अक्टोबर 3 को वायदा वेसी एपी हाईकोर्ट चंद्रबाबू अरेस्ट पै माजी मंत्री रघुवीरा रेड्डी कीलक व्याख्य चेशारु बीजेपी ओत्तिडि तोनी चंद्रबाबू अरेस्ट जरिगिंदन्नारु जगन भुजं पै बीजेपी तुपाकी पेट्टि कथ नडिपिस्तोंदन्नारु टीडीपी एन्नि निरसनलु तेलिपिना प्रयोजनं शून्यमनि चेप्पारु ग्रेटर वरंगल मुनिसिपल कॉर्पोरेशन लो भारी कुंभकोणं चोटु चेसुकुंदि फोर्जरी संतकालतो दादापुगा 2 కోట్ల నిధులను సీనియర్ అసిస్టెంట్ అన్వేష్ స్వాహ చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ పమేల సత్పతి సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. పలువురు కాంట్రాక్టర్ల అకౌంట్లోకి దాదాపు 2 కోట్ల 31 లక్షల నిధులు బదిలీ అయ్యాయి. మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల పాత్రపై మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ విచారణ చేపట్టారు. 2 రోజుల క్రితం ఇస్కాన్ సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ. ఈ సంస్థ అతిపెద్ద మోసానికి పాల్పడుతోందని ఆవులను వదశాలలకు విక్రయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను అనంతపూర్లో ఓ గోశాలను సందర్శించారని అక్కడ ఒట్టిపోయిన ఆవు ఒకటి కూడా లేదన్నారు. అన్ని డైరీలు పాలిచ్చే ఆవులే ఉన్నాయన్నారు. ఆవుల దూడలను కూడా అమ్మేశారని ఆరోపించారు. ఇస్కాన్ సంస్థపై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆవులను వదశాలకు విక్రయిస్తూ అతిపెద్ద మోసానికి పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. మేనకా గాంధీపై చర్యలకు డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు ఇస్కాన్ ప్రతినిధులు. అంతేకాదు ఆమెపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. మేనకా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ చండీ యాగం నిర్వహిస్తున్నారు. 3 రోజులుగా కొడంగల్లోని ఆయన నివాసంలో కొనసాగుతున్న చండీ యాగంలో ఆయన పాల్గొన్నారు. చండీ యాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారని ఆయన తెలిపారు. టీడీపీ నేతలపై మరోసారి మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. స్కిల్ స్కామ్ లో సూత్రధారుడు పాత్రధారుడు చంద్రబాబేనంటూ విమర్శలు కుప్పించారు. అవినీతికి పాల్పడి కూడా దాంతోనే సింపతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. స్కామ్ల వ్యవహారంలో న్యాయ వ్యవస్థను కూడా తప్పు పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తుండగా కొన్ని జిల్లాల్లో చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలను తెలుగు తమ్ముళ్లు చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు అంకాలమ్మ గుడిలో పూజలు చేసి వీరతాళం వేసుకున్నారు. నారాయణ విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ అయింది. కీలక సూత్రధారి దినేష్ సహా 11 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో 350 కోట్ల దందా జరిగినట్లు గుర్తించారు. ముఠా సభ్యుడి అకౌంట్లో 145 కోట్లు గుర్తించారు. బెట్టింగ్ ముఠా ఉచ్చులో విశాఖ యువత పడింది. సిపి రవిశంకర్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. ఇక వైసీపీ నేతల ఆధ్వర్యంలోనే బెట్టింగ్ దందా జరుగుతోందని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. పేలుడు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో భారీ పేలుడు జరిగింది. ఓ మసీదు ప్రాంగణంలో మిలాదున్ నబీ సందర్భంగా ప్రార్థనలు చేసే సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 52 మంది అక్కడికక్కడే మృతి చెందగా 130 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతున్న వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. టీవీ చర్చా వేదికల్లో నేతలు వాగ్వాదానికి దిగడం, కొన్నిసార్లు కొట్టుకోవడం చాలాసార్లు చూస్తుంటాం. ఇప్పుడు పాకిస్తాన్లోనూ ఓ న్యూస్ ఛానల్ స్టూడియోలో ఇద్దరు ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రముఖ పాకిస్తానీ టాక్ షో ఖలతక్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పీటీఐ కోసం పనిచేస్తున్న లాయర్ షేర్ అఫ్సల్ మార్వత్ నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ఎన్కు చెందిన సెనేటర్ అఫ్నాన్ ఉల్లా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కరీంనగర్లో ఉద్రిక్తతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎంఐఎం తాటాకు చప్పళ్లకు భయపడేది లేదన్నారు. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే ఎంఐఎం లక్ష్యమన్నారు.
గణేష్ నిమజ్జన సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలని భక్తులతో కిటకిటలాడాయి స్త్రీ పురుషులతో తేడా లేకుండా అందరూ ట్యాంక్ బండ్ పరిసరాలకు రావడంతో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు దీంతో పోక్రీలు పైశాచికంగా ప్రవర్తించారు అయితే పోక్రీల ఆట కట్టించేందుకు షీ టీమ్స్ బృందాలు మఫ్టీలు భక్తుల తిరుగుతూ పోక్రీల ఆట కట్టించారు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకున్నారు खलिस्तानी उग्रवादी हरदीप सिंग निज्जर हत्यपै कैनडा प्रधानी ट्रूडो भारत को व्यतिरेकंगा चेसिना प्रकटन तर्वाता उग्रवादुलु मरिंत रेचिपोतुन्नारु एकंगा भारत नु लक्ष्यंगा चेसुकोनी वार्निंग्लु इस्तुन्नारु भारत लो जरुगुतुन्न क्रिकेट वर्ल्ड कप नु टार्गेट चेसुकुन्नारु खलिस्तानी उग्रवादुलु नरेंद्र मोदी स्टेडियम लो दाडुलकु पाल्पडतामनि बेदिरिंपुलकु पाल्पड्डारु ई क्रमंलोने सिक्स फर् जस्टिस संस्थ अधिनेत गुरुपत्वंत सिंग पन्नून माट्लाडिनट्लु उन्न ओक आडियो प्रस्तुतं सोशल मीडियालो वैरल गा मारिंदि आदिलाबाद एमआईएम जिला अध्यक्ष नजीर हैमद अनुचर वीरंग सृष्टिचार तनक रावासा पदहे लक्ष डबूल अड़ते तन पर दाड़ चार साजिद अने बाधि वापोया अतनी षापेन कार्यकर्त अतन पैकि दूसक दाड़ चेसी तीव्रपरचार सत्यनपल्ली प्रभुत्व आस्पत्रि में आधुनीकरिंचिन पिल्लल वार्ड पिल्लल प्ले एरिया गुंडेपोटु अत्यवसर चिकित्सा स्टेमी प्रोग्रामलनु मंत्री अंबटी रांबाबू प्रारंभिंचारु प्रभुत्व वैद्य सेवलनु रोगुलु उपयोगिंचुकोवालनि मंत्री अंबटी सूचिंचारु वैसीपी प्रभुत्वं विद्या वैद्यं कोसं चरित्रलो लेनि विधंगा सदुपायालु समकूरुस्तुंदन्नारु पिल्लल कोसं अत्याधुनिकंगा प्रत्येक वार्डुनु प्रभुत्व आस्पत्रिलो निर्मिंचवन्नारु बेंगलूरु तिरुपति जातीय रहदारिलो रोड्डु प्रमादं जरिगिंदि आटोनु तप्पिंचिपोयि ट्रावेल बस्सु डिवैडर्नु ढीकोट्टिंदि ई प्रमादंलो आटो ड्रैवर् की तीव्र गायालु कागा बस्सुलो उन्न 5 मंदिकि स्वल्प गायालय्यायि क्षतगात्रुलनु 108 अंबुलेंस् द्वारा चित्तूरु प्रभुत्व आस्पत्रिकि तरलिंचारु श्रीवारी दर्शनं अनंतरं तिरुगु प्रयाणंलो ई प्रमादं जरिगिंदि करीमनगर जिल्ला आंदोलनलकु पिलुपुनिच्चिंदि बीजेपी पार्टी मिलादुन नबी संदर्भंगा करीमनगर एंपी बंडी संजय कार्यालयं इंटि मुंदु कोंतमंदि बैक र्याली निर्वहिंचारु र्यालीलकु पोलीसुलु एला पर्मिशन इच्चारनि बीजेपी श्रेणुलु आंदोलन चेपट्टारु बैक र्याली निर्वहिंचिन युवकुलपै चर्यलु तीसुकोवालनि करीमनगर सीपीकी फिर्यादु चेशारु गेम चेंजर मूवी टीम को सुसाइड नोट रासारु हीरो राम चरण अभिमानी चित्र शूटिंग विडुदला माटिमाटिकी वायदा पड़तो मनस्तापानिकी गुरय्यानानि विडुदल तेदी प्रकटिंचकपोते चस्ता अनि बेदरिंपुकु दिगुतू नोट रासाडु चित्र निर्मातकी दर्शकुडिकी 3 रोजुल अल्टिमेटम इच्चाडु ईलोगा विडुदल तेदी प्रकटिंचकपोते चस्ता अनि बेदरिंचाडु जमिली एन्निकलपै सर्वत्रा चर्च जरुगुतुन्न वेळ लोकमिशन षाक् इच्चिंदि इप्पटिलो जमिली एन्निकलु साध्यं कादनि तेल्चि चेप्पिंदि मुख्यंगा 2024లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని స్పష్టం చేసింది ప్రస్తుత అధికారులు సవరించకుండా ఎన్నికలు నిర్వహించలేమని క్లారిటీ ఇచ్చింది 2029లో జమిలి ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న లా కమిషన్ వెల్లడించింది చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యంలో నారా లోకేష్ మోత మోగిద్దామంటూ వినూత్న కార్యాచరణకు పిలుపునిచ్చారు చంద్రబాబుకు మద్దతుగా 5 కోట్ల ఆంధ్రులు ఈ రోజు రాత్రి 7 గంటల 5 నిమిషాల పాటు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజా శబ్దం వినిపిద్దామని కోరారు ఇంట్లోనో ఆఫీస్ లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదో ప్లేట్ మీద గరిటతో కొట్టాలని పిలుపునిచ్చారు टीडीपी मोत मोगिद्दं प्रोग्राम पै नारा ब्राह्मण की मंत्री रोजा कौंटर इच्चारु चंद्रबाबु अवनीति चेसी जैल को वेल्ते अलांटि अवनीति परडुकु प्रजल मद्दतुनु कोरडं एमिटनि प्रश्निंचारु मंगळगिरिलोनी भर्त लोकेश नु प्रजलु ओडिंचारन्नारु अयिना कोर्टुलु इच्चिन उत्तर्वुल मेरकु जैल्लो पेडिते मी मामकु मद्दतुगा आंदोलन चेस्तावनि ट्वीट चेशारु చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం కార్యచరణకు టీడీపీ పిలుపునిచ్చింది దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు విధి విచిత్రమైంది నాడు కాపు ఉద్యమంలో పళ్ళాలు కొట్టిన వారిని మక్కలు విరగొట్టి జైల్లో వేశావ్ ఇప్పుడు అవినీతిలో కేసులు జైల్లో పడి పళ్ళాలు కొట్టమంటున్నావ్ వారివ్వా అని పోస్ట్ చేశారు ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి కార్యక్రమాన్ని పార్టీ పరంగా చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు అయితే ఈ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి सीएम जगन कार्यक्रम जनसेना पार्टी पॉलिटिकल कार्टून पोस्ट आंध्र को जगन वे अने कैप्शन तो उद्योग निरुद्योग सामान्य प्रजलु जगन वैफल्यालनु विमर्शिस्तुन्नट्लुगा उन्न ई कार्टून राजकीय वर्गालो चर्चकु दारितीसिंदि ఇటీవల విడుదలైన బేబీ చిత్రం ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా విమర్శల ప్రశంసలు సైతం అందుకుంది ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో
సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా బేబీ చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో నిర్మాత ఎస్కేఎన్ దర్శకుడు సాయి రాజేష్ కు ఖరీదైన కానుకిచ్చారు. ఓ విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ కారును గిఫ్ట్ గా అందించారు. తనకు లగ్జరీ కారును బహుకరించడం పట్ల సాయి రాజేష్ నిర్మాత ఎస్కేఎన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధిపేటలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చేరియాలలోని గాంధీ సెంటర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న అనిశీత అనే బాలుడు వెంటపడ్డాయి. భయంతో ఆ బాలుడు పరుగు తీశాడు. ఆక్రమంలో రోడ్డుకు అటువైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బాలుడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయాలు కావడంతో అతన్ని హాస్పిటల్కు తరలించారు. అదే స్పాట్లో గతంలో అనిశీత తండ్రి శ్రీకాంత్ రెడ్డిపైన దాడి చేసింది. విశాఖ ఇండస్ట్రీస్ ఆరు వారాల్లోపు 17.5 కోట్లు చెల్లించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2004లో ఓపెన్ స్టేడియం నిర్మాణం కోసం బ్యాంక్ లోన్ తెచ్చి స్పాన్సర్ చేసింది విశాఖ ఇండస్ట్రీస్. ఇందుకోసం ఇరు వర్గాల మధ్య స్పాన్సర్షిప్ ఒప్పందం కుదిరింది. కానీ స్పాన్సర్షిప్ అగ్రిమెంట్ ను హెచ్సీఏ మధ్యలోనే రద్దు చేసింది. దీంతో విశాఖ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లింది. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు గాను విశాఖ ఇండస్ట్రీస్ కు 18% యాన్యువల్ ఇంట్రెస్ట్ తో పాటు 25 కోట్లు చెల్లించాలని కోరింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు. పార్టీలు మారిన రేవంత్ తనను ప్రశ్నించడం విడ్డూరమన్నారు. సోనియా రేవంత్ ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని, తమ జోలికి వస్తే ఖబర్దారని అక్బరుద్దీన్ హెచ్చరించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. హంగ్ అసెంబ్లీ రావడం ఖాయమన్న రఘునందన్ రావు అందులో బీజేపీ పాత్ర కీలకంగా ఉండబోతుందన్నారు. ఎవరికి సంపూర్ణమైన మెజారిటీ రాదని, ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసి అధికారంలోకి రావాల్సి ఉంటుందన్నారు రఘునందన్ రావు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముంబై ఆఫీస్ అవినీతి పేరుకుపోయిందనే విషయాలు చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టింది. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిపై ముందుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. అవినీతిని ప్రభుత్వం ఏమాత్రం సహించదని, ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడినట్లు తేలితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామంది. సీనియర్ అధికారులు విచారణ చేపట్టాలని ట్వీట్ చేసింది. హైదరాబాద్ చందానగర్ పిఎస్ పరిధిలో అహాన అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. చదువులో ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. నల్లగండ్ల అపర్ణ సరోవర్లోని 15వ ఫ్లోర్ నుంచి దూకింది. గ్లెండెడ్ అకాడమీలో అహాన 6వ తరగతి చదువుతోంది. స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత మ్యాథ్స్ ట్యూషన్ వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పారు. అయితే మ్యాథ్స్ సబ్జెక్టుపై ఆసక్తి లేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ సాధించుకున్నట్లే ఢిల్లీ నుంచి నిధులు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్. వనపర్తిలో జరిగిన 10 ఏళ్ల ప్రగతి సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలక స్థానంలో ఉండాలన్నారు. వినుకొండలో కురిసిన భారీ వర్షంతో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలోని చెరువును తలపిస్తోంది. బస్సులు ఎక్కడానికి కూడా విద్యార్థులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీరు ఇలా చెరువుని తలపించడాన్ని, డిపో ముందు డ్రైనేజ్ పై ఆక్రమ నిర్మాణాలు ఒకే ఎత్తైతే, నిర్మాణాల వల్ల డ్రైనేజీలో పూడిక తీయకపోవడంతో నీరు డిపోలోకి ప్రవహిస్తూ ఉందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. గంజాయి వినియోగిస్తున్న 7 గురిని అదుపులోకి తీసుకున్నారు రాజమండ్రి వేమగిరి పోలీసులు. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయితో పాటుగా 6 సెల్ఫోన్లు, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. కడియం సీఐ పీవీజీ తిలక్ తెలిపారు. వీరు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బంజన్ పాణిగ్రాహి నుంచి గంజాయిని కొనుక్కొని వారు సేవిస్తూ కడియం పరిసర ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. వీరందరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. జిల్లాలో పలుచోట్ల దొంగతనానికి పాల్పడిన నిందితులను నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 22.70 లక్షలు విలువ చేసే 363 గ్రాముల బంగారం, 3.5 లక్షల నగదు, 1 కారుని స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులు కలిసి సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల పరిధిలోని నకరేకల్లు, రాజపాలెం, సత్తెనపల్లి రూరల్, క్రోసూరు, పిడుగురాళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని, ఆ స్వేచ్ఛ కాంగ్రెస్తోనే సాధ్యమని ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు అడ్రస్ లేకుండా చేయడం ఖాయమన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు బీఆర్ఎస్ ఇచ్చిందన్నారు. తామిచ్చిన 6 గ్యారంటీలు సాధ్యం అయ్యేవేవని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కేసీఆర్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని దీని ప్రజలు తిప్పికొట్టాలన్నారు భట్టి విక్రమార్క ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి తీర్తమన్నారు కేసీఆర్ లాగా ఇంటికొక ఉద్యోగం అని చెప్పి ప్రజల్ని మోసం చేయమన్నారు కేసీఆర్ పాలనంతా దోచుకోవడం దాచుకోవడమేనని మండిపడ్డారు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సంసిద్ధం కావాలని ఆయన నాయకులకు తెలిపారు పోటీ చేసే నియోజకవర్గాలను వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని నాయకులకు సూచించారు ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు తెలంగాణ ఎన్నికల్లో 32 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని సమాచారం परकाल एमएलए चेल्ला धर्मारेड्डी एमएलसी पोचंपल्ली श्रीनिवास रेड्डी की निरसन सेग तगिलिंदी धर्मारेड्डी असहनानिकी गुरय्यारु एमएलसी श्रीनिवास रेड्डी मी ग्रामान्नि अभिवृद्धि चेयडमे मीकु एक्कुवैंदनि एमएलए धर्मारेड्डी आग्रहं व्यक्तं चेशारु तमकु रेंडु पडक गदुल इल्लु रावडं लेदनि दलित बंधु अंदलेदनि एमएलए धर्मारेड्डिनि वरिकोलु ग्रामस्थुलनु निलबेट्टारु अक्कड एमएलसी पोचंपल्ली श्रीनिवास रेड्डी कूडा उन्नारु अक्टोबर 3, 4, 5 तेदी केंद्र एन्निकल संघं तेलंगाणालो पर्यटिंचनुंदी दीनिपै उन्नताधिकारुलतो सीएस शांति कुमारी समीक्षिंचारु अधिकारुल पर्यटन संदर्भंगा अन्नि विवरालतो सिद्धंगा उंडालन्नारु एन्निकल निर्वहणकु संबंधिंचि अन्नि एर्पाट्लु पूर्ति चेयालनि सूचिंचारु आमे एन्निकल निर्वहणकु संबंधिंचि अन्नि एर्पाट्लु पूर्ति चेयालनि अधिकारुलकु आदेशिंचारु सीएस ఏపీలో ఎక్సైజ్ విధానాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది 2023-24 ఆర్థిక సంవత్సరానికి మద్యం విధానాన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది 2019లో జారీ చేసిన ఎక్సైజ్ విధానాన్ని ఈ ఏడాదికి కొనసాగిస్తూ అబ్గారి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది 2023 సెప్టెంబర్తో ఎక్సైజ్ విధానం గడువు ముగియనుండటంతో మరోమారు పాత విధానాన్ని పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు 2023-24 సంవత్సరంలోనూ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్కు చెందిన 2934 రీటైల్ మద్యం దుకాణాలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు ప్రభుత్వం నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టం చేశారు విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని కడవరకు పార్టీలోనే ఉంటారని తేల్చి చెప్పారు తాము ప్రతిపక్షాల ఇండియా కూటమి విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు ప్రతిపక్షాల కూటమి విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామని వారికి దూరంగా ఉన్నట్లు తెలిపారు డ్రగ్స్ కేసులో పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన వివరాలు తన దగ్గర లేవన్నారు ఆపు ప్రభుత్వం డ్రగ్స్ సమస్యను ముగించే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు ఈ పోరాటంలో ఎవర్ని విడిచిపెట్టేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడు మందా సాగర్ కు మరణ శిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా జడ్జి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో హర్ష వ్యక్తం చేశారు వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా న్యాయదేవత పోలీస్ చిత్రపటాలకు దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు పాలాభిషేకం చేశారు కోర్టు తీర్పు ద్వారా తమ బిడ్డకు న్యాయం జరిగిందన్నారు నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఎమ్మెల్యే సీతక హైకోర్టులో పిటిషన్ వేశారు ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేని కాబట్టి తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీతక్క పిటిషన్పై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసింది अदानी ग्रूप अधिपति गौतम अदानी तो जगह भेटी विवराल मुख्यमंत्री जगनमोहन रेड्डी सीपीआई राष्ट्र कार्यदर्शी रामकृष्ण डिमांड अदी व्यक्तिगत भेटीना लेक व्यवस्थीकृत भेटीना गत आह्वान पत्रिक इच्छे पेर तो अदानी जगन तो नालु गंटल पाटु भेटी अय्यारनी गुर्तुचेशारु जगन अदानील रहस्य भेटी वेनक मर्ममेंटी रामकृष्ण प्रश्निंचारु हैदराबाद ओपल स्टेडियम जगह वर्ल्ड कप वार्मअप मैच न्यूजीलैंड अदरिपोये आटतीरु प्रदर्शन पाकिस्तान 5 विकेट्ल तेड़ा ओडिंची वर्ल्ड कप सन्नद्धतनु घनंगा चाटुकुंदी प्राक्टिस मैच टॉस गेलिची बैटिंग एंचुकुन्न पाकिस्तान निर्णीत 50 ओवर्लो 5 विकेट्लकु 345 परगुलु चेसिंदि महम्मद रिज्वान 103 कैप्टन बाबर अजम 80 షాద్ షకిల్ 75 పరుగులు చేశారు అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ కేవలం 43.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది టిపిసిసి అధ్యక్షుడు ఒక్కో టికెట్
10 కోట్లు 5 ఎకరాల భూమికి అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నాయకులే బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీష్ ఆరోపించారు. ఇలాంటి వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సైతం అమ్మేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణలో సాధ్యం కావని అలాంటి హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. प्रधानमंत्री राष्ट्रा की वचि अभिवृद्धि कार्यक्रम को श्रीक चुड़त मुख्यमंत्री एंक रेन्द्र मंत्री किशन रेड्डी निदेशा सीएम का केसीआर अवसरमा अटू प्रश्न आईना वे ने मूडो तेदी प्रधान मोदी तेलंगा को महबूब नगर निजामाबाद सभा पागर ये कार्यक्रम चपड़ता किशन रेड्डी सीएम पै घाट विमर्श వండే ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు అన్ని జట్లు భారత్ చేరుకుంటున్నాయి. అయితే ఇంగ్లాండ్ జట్టుకు మాత్రం తమ ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 38 గంటల పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఎకానమీ క్లాస్ లో విమానంలో ప్రయాణించారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్స్టో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఇన్ని గంటలు ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చిందో అన్న విషయాన్ని మాత్రం అతడు చెప్పలేదు. తమ ప్రయాణంపై మాత్రం అతడు అసహనం వ్యక్తం చేశాడు.